అందరూ నమస్కారం. మన ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవరత్నాల ప్రదాత వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో, నాన్నగారు బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనలతో, వైఎస్ రాజశేఖర్ గారి దీవెనలతో, దర్శి ప్రజల ఆశీస్సులతో మరొకసారి దర్శిలో పోటీ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. నా ఎలక్షన్ ప్రచారంలో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ గారు నా పేరు అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా ఊరు మొత్తం ఏకమై జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు, ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకు లాగుండి ప్రతి పథకాన్ని కూడా పేదవాళ్ళకి అందించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పేదవాళ్ళకి సహాయం చేయడం తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి కరోనా లాంటి విపత్తుల్లో కూడా పేదవాళ్ళకి సహాయం చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొనియాడటం, ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసినవాడు, ప్రతి ఇంటికి ఓదార్పేత్రలు కానీ అన్ని విధాలుగా పాదయాత్రలు కానీ ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు కాబట్టి ప్రజలు ఒకసారి నమ్మితే ఆయన ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి కాబట్టి ఆ రోజు రాజశేఖర్ గారిని ఏ విధంగా కొలుచుకున్నారో జగన్మోహన్ గారిని అదేవిధంగా కొలుచుకొని ఈ రాష్ట్రానికి పేద ప్రజల కోసం ముందు నాయకుడు అవసరం, ఇటువంటి నాయకుడిలో మనకి రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం మొత్తం డెవలప్ అయ్యిద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారిని గుర్తుపెట్టుకొని చూసుకుంటూ ఈ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ని ఆదరించాలి, జగన్మోహన్ గారిని గెలిపిస్తే సీఎం చేసుకోవాలనుకుంటే దర్శిలో శివన్ గెలిపిస్తే తప్ప జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా జగనన్నను చూసి మా మీద గౌరవంతో ఎక్కడ పోయినా కూడా నాతో పాటు అడుగులో అడుగు వేసి ప్రతి కార్యకర్త కులాలకి మతాలకి పార్టీలు ముఖ్యంగా పల్లెల్లో దళిత వాళ్ళు కానీ బీసీ కాలనీలు కానీ ముఖ్యంగా రైతులు కూడా ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన స్పందన, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోలేము, ఒకసారి పోయినసారి ఎలక్షన్లో మేనిఫెస్టేషన్లో ఇచ్చిన పథకాలని అమలు చేశాము, మళ్ళా ఈ ప్రచారంలో మేనిఫెస్టేషన్లో ఇచ్చేసిన అన్ని పథకాలు అమలుపరిచారు కాబట్టి జగన్మోహన్ గారి మీద మాట మీద నమ్మకం ఉంది, ఆయన మళ్ళీ కొత్త పథకాలు ఇచ్చినవి కూడా నవరత్నాలు ప్లస్ కూడా అందరికీ సేవ చేసి అందరికి అందిస్తాడు కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కొనియాడటం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో చాలా హామీలు ఇచ్చారు, సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి ఈ హామీలేవి నెరవేర్చకుండా మళ్ళా ఎలక్షన్లు వచ్చాయని చెప్పేసి మూడు పార్టీలు ఏకమై అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అటు మోడీ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ గారిని ఎదిరించలేక అతని ప్రజాభరణని చూసి ఓరవలేక మూడు పార్టీలు ఏకమైనా కూడా అయ్యా మేము జగన్మోహన్ గారు ఓట్లేస్తాము, వైఎస్ జగన్మోహన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారంటే నిజంగా 100కి 100% ఈ స్టేట్ మొత్తంలో 175కి 175 సీట్లు మేము కైవసం చేసుకుంటాము, ఎందుకంటే పేదవాళ్ళకి ప్రతి పథకం అందింది, గత ప్రభుత్వాలు పేదవాళ్ళకి పథకాలు అందరా వాళ్ళు ఎవరో వాళ్ళ దళారుల వ్యవస్థ ద్వారా కానీ కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు జోబులు నింపుకున్నారు కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ప్రతి రూపాయి కూడా జగన్ ఇచ్చిన రూపాయి పేదవాళ్ళకి అందింది కాబట్టి ఇటువంటి నాయకుడు మాకు అవసరం అని చెప్పి అన్నారు. గతంలో ఎన్ఆర్జీసీ ఫండ్స్ మొత్తం కూడా చెట్టు నీరు పథకాల ద్వారా పెట్టేసి వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకున్నారు, కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా సచివాలయం కానీ ఆర్బీకే కానీ పాలకేంద్రాలు కానీ డిజిటల్ లైబ్రరీస్ కానీ ఎంత డెవలప్మెంట్ కళ్ళ ముందే కనిపిస్తుంది, ఇవన్నీ కూడా రైతులు కూడా ఆర్బీకేల దగ్గర పోయేసి వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని ఫెసిలిటీస్ ఎక్కడ మండల ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేదు, ప్రతి వాలంటీర్ దగ్గరికి పోయేసి అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు, పెన్షన్లు కానీ ఇంకా అమ్మఒడి కానీ చేయూత పథకాలు కానీ మీకు ఈ గవర్నమెంట్ ద్వారా జగన్మోహన్ గారు మమ్మల్ని పంపించారు, ఈ వాలంటీర్ల ద్వారా మీ అందరికీ సేవ చేసుకుంటున్నాము అని ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందిస్తుంది ఫస్ట్ గవర్నమెంట్, ఈ వాలంటీర్ల వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది, మిగిలిన స్టేట్లు కూడా ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అన్ని చోట్ల కూడా వాలంటీర్లు పెట్టాలని చూసుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఈ రాష్ట్రానికి మొత్తం జగన్ వచ్చిన తర్వాత అటు సంక్షేమం అటు అభివృద్ధిగా రెండు కళ్ళలాగా ఉండేసి మొత్తం డెవలప్ చేస్తున్నాడు, సంక్షేమం 100% చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో మనకు మార్కాపురంలో మెడికల్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా ఒక పోర్టు వచ్చేసింది, రామాయపట్నంలో పోర్టు వచ్చింది, అన్ని విధాలుగా ఈ స్టేట్ మొత్తం డెవలప్ అవుతూ ఉంది, అందువల్ల ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ముఖ్యంగా ఈ దర్శి కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కానీ నాన్నగారు ఎమ్మెల్యే నుంచి కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో విధంగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఎన్నో సబ్స్టేషన్లు కట్టించాము,
అదేవిధంగా ఎన్నో పేదవాళ్ళకి అవసరమైన ట్రాన్స్ఫారాలు ఇప్పించాము. 3 మండలంలో సిపిడబ్ల్యూ స్కీమ్స్ కొత్తగా ఏర్పాటు చేశాము. ఎన్నో విధాలుగా అన్ని అంగన్వాడీ సెంటర్లు కానీ, అదేవిధంగా ప్రతి స్కూల్స్ గతంలో నాడు నీరు రాకముందు అన్ని స్కూల్స్ డెవలప్ చేశాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో నేను తిరిగి అన్ని గ్రామాలు తిరగడం వల్ల ముఖ్యంగా కుర్చేడు దొనకొండ కొంచెం వాటర్ సమస్య ఉంది. మన జగన్మోహన్ గారు బస్సు యాత్రకు వచ్చినప్పుడు మేము చాలా క్లియర్గా అడుగున్నాము, అన్న ఈ 2 ప్రాంతానికి కొంచెం వాటర్ సమస్య ఉంది అంటే జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు, ఎలక్షన్లు అయిపోయిన పాటనే నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరికి సురక్షిత నిలుస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రతి చెరువు కూడా డెవలప్మెంట్ చేసి అవసరమైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి చెరువులు నింపేసి గ్రౌండ్ వాటర్ పెంచడం కోసం, రైతుల కోసం ఉపయోగపడటం కోసం చేస్తున్నారు. అదేవిధంగా జగనన్న వచ్చిన తర్వాత మొన్న వెలుగొండ 2 టన్నులు కూడా ఓపెన్ చేశారు. రేపు వర్షం వస్తే ఆ 2 టన్నుల నుంచి కూడా మా దొనకొండకు వాటర్ కూడా ఇచ్చేస్తాయి కాబట్టి దొనకొండ సస్యశ్యామలం అయిపోతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి సీఎం గారు చెప్పడం, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో ఎక్కడ ఉద్యోగాలు అవసరమైనా కూడా మనకు తెలిసిన కంపెనీస్లో, ఐటీ కంపెనీస్లో కూడా మా ఎఫర్ట్స్ పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ, ముఖ్యంగా యువతందరికీ ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, మహిళలందరికీ మహిళా భవన్స్, అటు అందరినీ సమన్యాయంగా చూసుకొని ప్రతి కులాన్ని సమన్యాయంగా చూసుకుంటూ దర్శి నియోజకవర్గానికి 2024 ముందు ఎలా ఉంది, 24 తర్వాత ఎలా ఉంటుందని ఒక ఆదర్శ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తామని మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ, ముఖ్యంగా దర్శి మున్సిపాలిటీలో 120 కోట్ల రూపాయలు పెట్టి ఆల్రెడీ శంకుస్థాపన చేశాము. ఒక సంవత్సరంలో ఇంటింట కులాయి కూడా ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా నాన్నగారి పేరు మీద ముగిలిగొండ రిజర్వాయర్ తాళూరు మండలంలో శివరాంపురంలో ఆల్రెడీ నాన్నగారి పేరు మీద జగన్మోహన్ గారు పెట్టడం వర్క్ స్టార్ట్ అయింది. తొందరలో అది కూడా వర్క్ కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తూ, ఏ ఊర్లో అయినా ఎక్కడైనా మంచినీటి సమస్య కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, అన్ని ఇంప్రూవ్మెంట్స్ ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తయారు చేసి కాన్స్టిట్యున్సీని రూపురేఖలు మారుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ, ఈ గ్రామంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా మొట్టమొదటి నుంచి కూడా దర్శి కాన్స్టిట్యున్సీ అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు నస్రాబ్యాడ్ నుంచి వచ్చి ఎలమంచిలి ఎలమందన ఊరు నుంచి వచ్చి చాలామంది సుమారు 150 మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంతోమంది ఇక్కడ ప్రాంతాలను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా కడియాల రమేష్ గారిని ఒక ఆయన వచ్చినాడు, ఆ ఊరి నుంచి సుమారు 150 మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేయడం కోసం కృషి చేస్తున్నారు. ఆయన మీద సుమారుగా 4 కేసులు ఉన్నాయి, ఇంకా అరెస్టులు కూడా పెండింగ్ ఉన్నాయి, 307 కేసులు ఉన్నాయి. అయ్యా దయచేసి గమనించండి, దర్శి మొట్టమొదటి నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది, బయట నుంచి వచ్చి మా ప్రాంతంలో భయభ్రాంతులు చేయొద్దు, పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడం కోసం అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి నేర చైతన్యాలని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వారిని కూడా కోరుకుంటున్నాను. మేము పోలీసు వారి కూడా దృష్టికి తీసుకొచ్చేసి అటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ, కేసులు ఉన్న వాళ్ళని దయచేసి పంపించమని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము బూచేపల్లి కుటుంబం ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా కొట్లాటలకి గలబాలకు పోయేవాళ్ళం కాదు, ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకోవాలి మా కోరిక. ఎందుకంటే దర్శి చాలా పీస్ఫుల్గా బతికారు, ఎక్కడి నుంచో వచ్చేసి మూకుమ్మడి దాడి చేస్తే మన దర్శి పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రశాంతంగా ఎలక్షన్ చేసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా టైంలో కానీ నాన్నగారి టైంలో కానీ ప్రతి గ్రామంలో ప్రతి దళిత వాళ్ళు కూడా నా టైంలో ఎనర్జీస్ ద్వారా అన్ని దళిత వాళ్ళని సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. మన రీసెంట్గా క్రిస్టియన్ ప్రాంతంలో 12 మందికి యాక్సిడెంట్ అయితే దాంట్లో 5 మంది చనిపోతే నేను పోయి స్వయానా పోయి ఆ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళకందరికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి సహాయం చేయటం, ఎప్పుడైనా పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు, ముఖ్యంగా బీసీలు కానీ దళిత వాళ్ళ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ వైపు చూస్తుంది, జగన్ నాయకత్వం కోరుకుంటుంది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల సుమారుగా నాన్నగారి టైంలో కానీ నా టైంలో కానీ ఎన్నో మెడికల్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేశాం, పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం మన సొంత హాస్పిటల్ తెలిసిన వాళ్ళు కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో క్యాంప్స్, ఐ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళు చాలామంది మేము ఐ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెడతామంటున్నారు, కానీ ఒకరోజు ఇప్పుడు వచ్చినా వాళ్ళు పెడతామని చెప్పారు, కానీ మేము ఎప్పటి నుంచో పెడతా ఉన్నాం. ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండే వాళ్ళం మేము, అందువల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ప్రాంతం వాళ్ళకి ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు సేవ చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు దగ్గరున్న వాళ్ళని అందుబాటులో ఉండే నాయకత్వాన్ని బలోపేతం చేసుకోమని ఈ బూచేపల్లి శివప్రసాద్ ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మీ తమ్ముడిని ఆశీర్వదించమని చెప్పి మే 13 జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు నాకు,
మన ఎంపీ అభ్యర్థి అయిన చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసింది కోరుకుంటూ, ముఖ్యంగా అన్ని గ్రామాలు తిరిగితే స్పందించే అనుభవం ఉంది. సుమారుగా 18,000 మెజార్టీతో 100% మేము దర్శి కాన్స్టిట్యూన్సీ గెలుచుకుంటాము. జగన్మోహన్ గారు సీఎం అవడం కన్ఫాము, మేము ఎమ్మెల్యే అవ్వడం కన్ఫాము. ప్రజల ఆశీస్సులు పూర్తిగా మా మీద ఉన్నాయి. అందరు పీస్ఫుల్గా ఎలక్షన్ చేయడం కోసం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలక్షన్ ప్రశాంతంగా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.